पनीर तो सब्जी చేయడానికి ముందు మనం పన్నీర్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది అయితే పన్నీర్ కోసం 1 లీటర్ పాలు తీసుకున్నాను మంచిగా బాయిల్ అవ్వాలి పాలు బాగా మసలాలి వేడిగా అవుతున్నాయి ఇప్పుడు 1/2 కప్పు పెరుగు ఇందులో వేయాలి తర్వాత 3 నుంచి 4 స్పూన్ల నిమ్మకాయ రసం వేయాలి మూడు నాలుగు స్పూన్ల లెమన్ జ్యూస్ వేయాలి నిమ్మకాయ రసం మంచిగా పాలు పగిలిపోవడానికి ఇప్పుడు చూడండి పాలు పగిలిపోతూ ఉన్నాయి పనీర్ రెడీ అవుతుంది చూడండి పాలు పనీర్ వేరుగా నీళ్లు వేరుగా రెండు అవుతున్నాయి విడిపోతున్నాయి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పల్చటి క్లాత్ వేసి వడకట్టాలి पनीर मरियो वाटर अंदुलो वेयाली अप्पुडु वाटर अंत किंदिकि वच्चेस्तुंदी पनीर अंत मनकि मंचिगा क्लॉत लोकि वच्चेस्तुंदी गट्टिगा प्रेस चेयकूडदु पनीर नि वेरे गिन्नेलो पेट्टंडि ओक 10 निमिषाल कोसम तर्वात लूजुगा कट्टेसि आ क्लॉत लो उन्न पनीर नि ओक 10 मिनट्स कोसम पक्कन ఒక గిన్నెలో పెట్టాలి అప్పటి వరకు పన్నీర్ సబ్జీ కోసం కావాల్సిన వస్తువులు ఏమున్నాయో చూసుకుందాం మెంతి కూర కొత్తిమీర రెండు తీసుకున్నాను మరియు పచ్చి మిరపకాయలు అల్లం కరివేపాకు రెండు టమాటాలు మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుందాం కడాయిలో కొంచెం నూనె వేసుకుందాము ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇంగువ ఇంగువ కొంచెం కరివేపాకు ఆ తర్వాత పచ్చి మిరపకాయలు అల్లం అన్ని వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత మెంతి కూర కొత్తిమీర రెండు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అవి ఒక 2 మినిట్స్ కోసం మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుంది తర్వాత టమాటా యొక్క జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా అందులో కడాయిలో వేసేసుకోవాలి మంచిగా రెండు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కారం మరియు ధనియాల పొడి మరియు కొంచెం ఉప్పు మన టేస్ట్ అనుసారంగా ఉప్పు గరం మసాలా యొక్క పౌడర్ అన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మంచిగా మిక్స్ అయిపోయింది ఒక 2 మినిట్స్ కోసం దీన్ని ఉడకనిద్దాం చూడండి 1 లీటర్ పాలలో ఇంత పన్నీర్ వచ్చింది మనకి చాలా సాఫ్ట్ గా మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం పీసెస్ గా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఎంత మంచిగా చిన్న చిన్న పీసెస్ గా అయ్యాయి ఈ పన్నీర్ యొక్క ముక్కల్ని ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు ఇలానే దాన్ని ఉడకనించుకోవాలి
చూడండి పన్నీర్ యొక్క సబ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చూడండి పన్నీర్ సబ్జీ ఎంత బాగా రెడీ అయిపోయింది